వెల్కమ్ టు ఈగిల్ బెట్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి మంగోలియన్ జెర్బిల్స్. పిల్లలతో చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి మంగోలియన్ జెర్బిల్స్ అంటారండి. వీటిలో మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా సింపుల్ బ్రీడింగ్ అండి. మీ కంటి ముందే కనబడుతున్నాయి చూడండి పిల్లలు. అన్నీ ప్రతి బాక్స్లో పిల్లలు ఉన్నాయి మీ దగ్గర. మీకు వీటిలో చాలా వెరైటీ కలర్స్ ఉంటాయి. వైట్ వైట్ అండి, వైట్ స్మాల్ బేబీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనికి వారం రోజులు కూడా ఉండవు ఈ పిల్లకి ఏజ్. ఇలా ఒక బాక్స్ అనేది సెట్ చేసుకుంటే మన ఇంట్లోనే బ్రీడింగ్ అవుతాయి. చాలా సింపుల్ డైట్. ఇప్పుడు మీకు జనరల్గా ర్యాట్ అనేది ఏం తింటుంది, స్పెషల్గా మా దగ్గర ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి మేము ఏ కస్టమర్కి ఇది చెప్పమండి. మన ఇంట్లో ర్యాట్ అనేది ఏ ఫుడ్ తింటుందో అలా ప్రతి ఫుడ్, అంటే మన ఇంట్లో ఇప్పుడు ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు పెట్టచ్చు, వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్ పెట్టచ్చు, చపాతీ చేసుకున్నారనుకోండి చపాతీ పెట్టచ్చు, రైస్ ఉంటే రైస్ కూడా చిన్న చిన్న క్వాంటిటీ, అంటే వేస్టేజ్ లేకుండా అవి తినేసేట్టు చూసుకుని తక్కువ తక్కువ క్వాంటిటీతో మన హోమ్లీ ఫుడ్ ఏ ఉన్నా కానీ అన్నీ పెట్టుకోవచ్చు. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, ప్రతి బాక్స్లో పిల్లలు ఉన్నాయి. మీకు చాలా సింపుల్ అన్నమాట బ్రీడింగ్. పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది వీటి మీద, పిల్లలు బాగా తీసుకుంటారండి. ఇప్పుడు ఈ మధ్య ఫారిన్ కల్చర్ వచ్చేసింది మనకి ఇండియాలో కూడా, అంతా పిల్లలు ఈ ర్యాట్స్ ఇవన్నీ కూడా పెంచుకుంటున్నారన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ జెర్బిల్సే, మీరు చూసేవన్నీ జెర్బిల్సే. వీటిలో అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర, వైట్స్ ఉన్నాయి. మెయిన్ దీంట్లో ఏంటంటే డబల్ కలర్ అనేది చాలా అరుదుగా కనబడుతుంది మన దగ్గర, ఓన్లీ డబల్ కలర్సే ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మామూలుగా బయట ర్యాట్స్ మూలంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ అనుకుంటారు, కానీ ఈ వీటి మూలంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవి మన ఇండియన్ బ్రీడ్ కాదు, ఫారెన్ బ్రీడ్ అండి. వీటి మూలంగా ఎటువంటి ప్రాబ్లం రాదు. వాటర్ స్నిప్పర్స్ ఉంటాయి పక్కన, చూసారా వాటర్ సిప్పర్స్ ఉంటాయి. ఆ సిప్పర్లో వాటర్ పెట్టుకుంటే వాటర్ అయిపోయినప్పుడు మీరు మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. వాటర్ స్పెషల్గా మనం ఏమీ ఫీడ్ చేయక్కర్లేదు, కప్పులో కూడా పెట్టక్కర్లేదు, అంతా నెంబర్ వన్గా అవే తాగుతూ ఉంటాయి. డైలీ ఏంటంటే ఒక్కసారి ఫుడ్ వేసామా లేదా, వన్స్ డైలీ వన్స్ ఒకసారి ఫుడ్ వేసుకుంటే చాలు. వీటికి స్పెషల్ మెయింటెనెన్స్ అనేది ఏం అక్కర్లేదు. బ్రీడింగ్ ఏజ్ వచ్చేటప్పటికి అవి 4 మంత్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి సార్. 4 మంత్స్కి అవి బాగా అడల్ట్ అయిపోతాయి. 4 మంత్స్ నుంచి బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి ఇవి ఎవ్రీ 30 డేస్కి ఒకసారి పెడుతూనే ఉంటాయి పిల్లలు. ఎవ్రీ 30 డేస్కి మనకి ఒకసారి క్లచ్ వస్తుంది అనమాట. ఇది ఈ హే ఉంది చూసారా, ఇది రైస్ హే ఊక. ఈ ఊకని మీరు ఎప్పుడైతే మీకు డస్ట్ అనిపిస్తుందో, అంటే ఇప్పుడంతా కూడా మనకి ఇట్లా పొట్టు పొట్టుగా నీట్గా ఉంది చూసారా, ఇలా కాకుండా మీకు ఎప్పుడైతే కాస్త మురిగ్గా అవుతుందో అప్పుడు మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇది హార్డ్లీ 3 మంత్స్కి కానీ 4 మంత్స్కి కానీ ఒక్కసారి ఊక మార్చుకుంటే చాలు. థ్యాంక్ యూ అండి.